డ్రై ఫ్రూట్ చక్కెర పొంగలికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. డ్రై ఫ్రూట్స్ చక్కెర పొంగలి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు పావు కప్పు, బాదం పప్పు పావు కప్పు, కిస్మిస్ పావు కప్పు, డ్రై ఫ్రూట్స్ పొడి అర కప్పు, పంచదార పావు కప్పు, బెల్లం పావు కప్పు, పాలు పావు కప్పు, పెసరపప్పు ఒక కప్పు, బియ్యం ఒక కప్పు, యాలకుల పొడి పావు టీ స్పూన్, నెయ్యి పావు కప్పు, ఎండు కొబ్బరి ముక్కలు పావు కప్పు. సో ముందుగా ఏంటంటే బియ్యం పెసరపప్పు కొద్దిగా పాలు పోసేసుకుని ఉడికించి పెట్టేసుకున్నాం అండి. ఓకే, సో మెత్తగా ఉడికించి పెట్టేసుకోవాలి. ముందుగా ఇంకా పండగలంటే మనకి నేతులు అలా పోసేస్తూ ఉంటాము అండ్ స్వీట్స్ కి తప్పదు. yes. సో ఈటీవీ తో మీ అనుబంధం కొన్ని సంవత్సరాల నాటిది కదా? ఇట్స్ అరౌండ్ 2003 అండి. ఓకే, 2003 అంటే ఇప్పుడే అన్ని ఛానల్స్ కలిపి 70-80 సీరియల్స్ వచ్చాయి. అప్పుడు లెక్క పెడితే తిప్పి కొడితే మహా అయితే 10 సీరియల్స్ 12 సీరియల్స్ ఉండేవి. ఓకే, అమంగ్ ఆల్ ఛానల్స్ ఛానల్స్ కూడా తక్కువ మీకు. అవును, వాటిలో ఈటీవీ నెంబర్ వన్ లో ఉండేది. డెఫినెట్గా ఈటీవీ సీరియల్స్ అంటే ఎప్పుడు ఆ ఫాలోయింగ్ కానీ ఆ ఇంపార్టెన్స్ కానీ ఉండేది. చేస్తున్న ఫస్ట్ ప్రాజెక్ట్ ఈటీవీ నుంచి కాల్ వచ్చింది. మంచి సీరియల్లు, మంచి ప్రొడక్షన్ హౌస్, ప్లస్ ఇంకోటంటే మంచి ఆర్టిస్టులు. మీ కెరీర్లో ఏముందంటే అలాంటి ఆర్టిస్టులతో మీకు వర్క్ దొరికింది అనుకోండి, తెలిసిపోద్దు మనకి యాక్టింగ్ మనం నేర్చుకుని వాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు. ప్లస్ ఇంకోటంటే ఈజీ అవుతుంది పోటీగా యాక్ట్ చేయడానికి కూడా ఒక ఇది ఉంటుంది. సో నెక్స్ట్ బాదం జీడిపప్పు. సో వీటితో పాటుగా కిస్మిస్. ఓకే, సో ఇక్కడ రెండు రకాలుగా వాడుతున్నాను నేను డ్రై ఫ్రూట్స్ కూడా. ఓకే, సో ముక్కలుగా వేస్తున్నాను, అలాగే పొడి కూడా యాడ్ చేస్తున్నాను. ఏమేం పొడి చేశారు రాజు? జీడిపప్పు, బాదం, ఈ రెండు పొడి చేయించాను. ఓకే ఓకే. మీ ఇంట్లో వంట మీరే చేస్తారండి? చేయరు. నేను అనేది అంటే మెయిన్ వంటలు ఏమైనా ఉంటాయి కదా అంటే ఇప్పుడు. అవును రాజుగారు, సరదాగా ఎప్పుడైనా వండి పెడుతూ ఉంటారా? ఇప్పుడు మీరు ఇప్పుడు చేస్తుంటేనే మేము టెంప్ట్ అవుతున్నాం మేము తినడానికి. ఓకే సార్. అలాగా అంటే మీరు మెలకువలన్నీ నేర్పించారు ఇంట్లో, పోనీ ఇలా ఇలా చేయాలి అలాంటి మెలకువలన్నీ నేర్పించేసానండి. సో బేసిక్ ఏంటంటే మా మిస్సెస్ హ్యాండ్ చాలా బాగుంటుంది. ఓకే, సో మా అత్తయ్య గారి మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను కూడా. సో అక్కడ వంకలు పెట్టడానికి ఏమీ లేదు, కొంతమంది చేయబడితే అంతేలేండి, అది తెలియదు, చేతి మీద ఆధారపడి ఉంటుంది. సో ఇది అయిపోయింది. సో ఇదే నేతిలో మనం ముందుగా ఉడికిచ్చేసుకున్న అన్నం పెసరపప్పు. ఓకే, సో మీరు రాజుగారిని అడిగారు కదా, మరి మీరు ఎప్పుడైనా ఇంట్లో మీ వైఫ్కి వంట చేసి పెట్టడం కానీ అలా జరిగిందా? అస్సలు. ఓకే, సో దీంట్లో కొద్దిగా పాలు కూడా వేస్తున్నాం కొంచెం. ఓకే, అలాగే కొద్దిగా యాలకుల పొడి. ఓకే, సో దీంట్లో ఇంకొంచెం మనకి ట్రెడిషనల్గా కావాలనుకుంటే కొద్దిగా పచ్చకర్పూరం యాడ్ చేసుకోవచ్చు, కొంచెం పిసరంత. సో మన గుళ్ళల్లో ఎక్కువగా మనకు ఆ టేస్ట్ దొరుకుతూ ఉంటుంది. రాజుగారు ఒకటి అంటే మామూలుగా మనం ఎంత బాగా వండుకున్నా సరే ఏం చేసినా సరే టెంపుల్లో పులిహార కానీ టెంపుల్లో చక్కెర పొంగలి కానీ ఒక 5% టేస్ట్ యాడ్ అవుద్ది ఎందుకండి? జనరల్గా ప్రసాదం ఏదైనా కానీ దేవుడు ఇప్పుడు మీకు లడ్డు ఎక్కడైనా ఒకటే లడ్డు, కానీ తిరుపతి లడ్డు అనేటప్పుడు చూడండి టేస్ట్ వేరు. ఎస్, ఒక 10% టేస్ట్ యాడ్ అవుతుంది. అది తినగానే చెప్పేస్తారు తిరుపతి లడ్డు, ఎవరైనా కానీ అది కళ్ళ మూసుకొని అయినా కానీ అది పెట్టేస్తే తిరుపతి లడ్డు అని చెప్పేస్తారు. సరే, ఇప్పుడు మీరేమనుకుంటున్నారు దానికి రీజన్? ఇప్పుడు మనం ప్రసాదం తింటున్నాం అనుకోండి, ప్రసాదం ఎవరినిచ్చినా సరే దాని మీద ఇంపార్టెన్స్ పెరుగుతుంది, తెలియని భక్తి భావం ఉంటుంది. ప్లస్ వాళ్ళకి ఏంటంటే మరి చేయి తిరిగిపోవడమో లేకపోతే ఏంటో తెలియదు కానీ అన్ని సమపాళ్ళలో వాళ్ళకి ఇంక రోజు అదే పని కదా, దానికి ఒక సెపరేట్ సెక్షన్ ఉంటుంది. 100% చెప్తాను నేను, తిరుపతి తిరుమల టెంపుల్లోకి అడుగుపెట్టి లోపలికి వెళ్తుంటాం కదా, ఒక పక్క నుంచి ఆ నేతి వాసన వస్తుంటుంది, ఎంత దేవుడి మీద కాన్సన్ట్రేషన్ ఉండి ఇటు పక్క లాగుతుంటుంది మనసు. అండ్ ఎవరు లోపలికి ఎవరు వెళ్ళినా సరే రాజుగారు అవునా కదా? ఎస్ అండి. దీంట్లో కొంచెం తీపి కూడా యాడ్ చేద్దాం. సో బెల్లం, సో ఈ బెల్లం కరిగితే మనకి కొంచెం పంచదార కూడా. ఓకే, కొంచెం బెల్లం, కొంచెం పంచదార. కానీ మీకు బెల్లంతో చేసే ఏ వంటలు కూడా షుగర్తో చేసినంత వంటలు ఎఫెక్టివ్ ఉండదు కదా, బెల్లంతో పర్లేదు కదా మనకి, బెల్లంతో అన్ని రకాలుగా మనం తీసుకోదగది. సో డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను. సో ఆల్మోస్ట్ అయిపోయింది మనకి. సరే రాజుగారు, మీరు చక్కగా దాన్ని కలిపేస్తుండండి, మేము ఫాస్ట్గా ఒక చిట్కా చూసేస్తాము. ఓకే, తొందరగా వచ్చి. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూసేద్దాం. ముందుగా ప్రేక్షకులందరికీ తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు మీకోసం
మొదటి చిట్కా పూరీలు బాగా పొంగినట్టు వస్తేనే బాగుంటుంది ఇందుకోసం పూరీ పిండి ఒత్తుకున్న తర్వాత అంటే పూరీలు ఒత్తుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు వాటిని ఫ్రిజ్ లో ఉంచుకొని ఆ తర్వాత తీసుకొని పూరీలు కనుక ఫ్రై చేసుకున్నట్లయితే పూరీలు బాగా ఉబ్బినట్టుగా వస్తాయి అలాగే ఆయిల్ కూడా తక్కువగా పీల్చుకుంటుంది చిట్కా చూసేశారు కదా సో రాజు గారు అయిపోయినట్టేనా అయిపోయింది కొంచెం దగ్గర కూడా వచ్చేసింది నేతి వాసన సో ఎండు కొబ్బరి ముక్కలు ఓకే సో ఫుల్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ సో సూపర్ గా రెడీ అయిపోయినా రాజు గారు మంచి షుగర్ తో చేసి ఇంత టేస్ట్ రాదు మళ్ళీ లేదండి బెల్లం రుచి అండి కొన్ని స్వీట్స్ కి షుగర్ బాగుంటది కొన్ని స్వీట్స్ కి బెల్లం బాగుంటుంది కానీ మీరు అన్నట్టు ఇందాక ట్రెడిషనల్ స్వీట్స్ అన్నారు కదా సో మోస్ట్ ఆఫ్ ది ట్రెడిషనల్ స్వీట్స్ మనకి బెల్లం తోనే బాగుంటాయి ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్ ఎనీ ప్రొఫెషనల్స్ చేయడం ఏమొందంటే టేస్ట్ తో పాటు లుక్ కూడా భలే ఉంది ప్రెజెంటేషన్ చక్కెర పొంగలి తయారు చేసే విధానం ముందుగా పెసరపప్పు బియ్యం పాలు కలిపి ఉడికించాలి ఒక పాన్ లో నెయ్యి వేసి ఎండు కొబ్బరి ముక్కలు జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ విడివిడిగా వేయించి పక్కన ఉంచాలి అదే పాన్ లో పెసరపప్పు మిశ్రమం పాలు యాలకుల పొడి వేసి ఉడకనివ్వాలి దీనిలో బెల్లం పంచదార డ్రై ఫ్రూట్స్ పొడి వేసి బాగా కలుపుకొని దగ్గర పండివ్వాలి ఆపై వేయించిన ఎండు కొబ్బరి ముక్కలు వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే డ్రై ఫ్రూట్స్ చక్కెర పొంగలి రెడీ